వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ నాంపల్లి అబిట్స్ అసెంబ్లీ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్. వినాయక నిమజ్జన ఊరేగింపులో ఉద్రిక్తత. ఫుల్లుగా తాగి గణేష్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఎస్ఐ. పెట్రోల్లో వాటర్ రావడంతో అవక్కైన వాహనదారులు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చేతబడి నెపంతో ఐదుగురిని హతమార్చిన గ్రామస్తులు. నాగార్జున సాగర్ ఎడ్మ కాల్వ ఆయకట్టు రైతుల్లో తీవ్ర ఆందోళన. ఔటర్ రింగ్ రోడ్ పై నుండి పడిపోయిన లారీ డ్రైవర్ మృతి. ఇక వివరాల్లోకి వెళ్తే, విజయనగరం జిల్లా గొట్లం జాతీయ రహదారి పక్కన ఉన్న శ్రీ సిద్ధి వినాయక జ్యువెలరీ వర్క్ షాప్ లో చోరీ. 35 కేజీల వెండి, 2 తులాల బంగారం, 75,000 రూపాయల నగదు చోరీకి అయినట్లు చెప్పిన షాప్ యజమాని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామన్న పోలీసులు. వేలి ముద్రలను సేకరిస్తున్న క్లూస్ టీమ్. ఫుల్లుగా తాగి గణేష్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఎస్ఐ. వికారాబాద్ పూడూర్ మండల కేంద్రం గణేష్ నిమజ్జన కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ మధుసూదన్ రెడ్డి ఫుల్లుగా తాగి ఎస్సీ కాలనీలోని గణేష్ విగ్రహాన్ని ధ్వంసం చేశాడని భక్తులు తెలిపారు. హిందూ ధర్మాన్ని, దేవుణ్ణి అవమానం చేసిన ఎస్ఐ మధుసూదన్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసిన భక్తులు. ఒక్కసారి
పెద్ద పెద్ద బాక్సులు తిరుపతి నగరంలోని పలు స్పా సెంటర్లపై పోలీసులు శనివారం రాత్రి మెరుపు దాడులు చేసి ముగ్గురు విట్టులను అరెస్ట్ చేశారు. ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ వెంకటనారాయణ ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. తిరుపతి నగరం డిఆర్ ఆసుపత్రి ఎదురుగా C7 స్పాలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు ఈస్ట్ పోలీసులకు సమాచారం అందింది. ముగ్గురు వ్యక్తులు ముగ్గురు అమ్మాయిలతో వేర్వేరు గదుల్లో ఉండగా పట్టుకున్నారు. ఎల్ సుబ్బారాయుడు ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు తిరుపతి నగరంలో రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు కొన్ని మసాజ్ సెంటర్లలో కొంత స్పా సెంటర్లలో వ్యభిచారం జరుగుతున్నది జరిపిస్తున్నారు అనే ఖచ్చితమైన సమాచారం మేరకు తిరుపతి పట్టణంలో ఈస్ట్ ఇన్స్పెక్టరు అలిపిరి ఇన్స్పెక్టరు యూనివర్సిటీ సిఐ వారి ఆధ్వర్యంలో టీమ్స్గా ఫామ్ చేసి వాళ్లకు సర్చ్ వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది. దాని మీద తిరుపతి నగరంలో నడుస్తున్న స్పా సెంటర్ల పైన దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో భాగంగా C7 స్పా సెంటర్ DBR హాస్పిటల్ రోడ్ ఈస్ట్ పిఎస్ లిమిట్స్లో ఉన్న దాని మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో ఆ స్పా సెంటర్లో వ్యభిచారం జరుగుతున్న గ్రహించి ఆ ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేయగా దాంట్లో ముగ్గురు వ్యక్తులు, ఒకటి వాగు వెంకట రాధాకృష్ణ, రెండు పసుపులటి మనోజ్ కుమార్, మూడు నీరజ్ రాగి, ఈ ముగ్గురు వ్యక్తులు అక్కడ ఉండడం జరిగింది. తర్వాత ఈ ముగ్గురు వ్యక్తులు ముగ్గురు అమ్మాయిలతో మూడు డిఫరెంట్ రూముల్లో ఉండడం జరిగింది. అలాగే రిసెప్షన్లో మేనేజర్ మనీష్ అనే అమ్మాయి ఉంది. వీళ్ళందరినీ ప్రత్యక్షంగా చూసి రైడ్ చేయడం జరిగింది మహేష్ రెడ్డి వారి ఆధ్వర్యంలో. దాని మీద ఐటీ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ కింద కేసు నమోదం చేసి దర్యాప్తులో ఇంకా ఓనరు ఎవరెవరున్నా, దీని వెనక ఎవరెవరున్నారు, ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారని డీటెయిల్స్లో ఇన్వెస్టిగేషన్లో తెలిసి వాళ్ళందరినీ చట్టపరంగా చర్యలు తీసుకోవడం పడుతుంది. ముఖ్యంగా ఎస్పీ గారు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. తిరుపతిని పవిత్ర నగరంగా, ఆధ్యాత్మిక నగరము, ఎలాంటి ఆటంకం కలగకుండా ఇలాంటి సంఘ విద్రోహ. పెద్ద అంబర్పేటలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గట్కేసర్ నుండి పెద్ద అంబర్పేట వైపు లారీ వస్తుండగా ఔటర్ రింగ్ రోడ్ పై నుండి సర్వీస్ రోడ్లో లారీ పడిపోయింది. అదే సమయంలో సర్వీస్లో రోడ్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లారీ కింద పడడానికి గమనించిన స్థానికులు 108కు పోలీసులకు సమాచారం అందజేశారు. డ్రైవర్ను హాస్పిటల్కు తరలించేలోపు మార్గ మధ్యంలో మృతి చెందాడు. లారీ డ్రైవర్ వివరాలు తెలియాల్సి ఉంది. లారీ ఏదో కింద పడినట్టుంది, పైన బాడీ ఇంట్లోనే ఉంది కదా. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో చిన్నారులచే కోలాటం ప్రదర్శన ఈరోజు వైనుతేయ మరియు త్రివిక్రమ కోలాట భజన మండలి అమలాపురం వారిచే తిరుమల తిరుపతి దేవస్థానంలో దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో నేర్చుకున్న కోలాట బృందం వారిచే అప్పన్నపల్లి బాలబాలాజీ స్వామివారి సన్నిధిలో వీరి ప్రదర్శన చేయడం జరిగింది. దీంట్లో భాగస్వాములైనటువంటి కోలాటం గురువు పంపన త్రిమూర్తులు మరియు కట్ట సత్యబాబు, టీటీడీ ధార్మిక మండల సభ్యులు టి నాగరాజు,
పి గంగ సత్యనారాయణ బాలబాలాజీ దేవస్థానం సిబ్బంది సహాయ సహకారాలు అందించడం జరిగింది. సాహిత్య ప్రాజెక్ట్ అనుబంధ సంస్థలు వెంకట త్రివిక్రమ కొలట భజన మండలి అమలాపురం, అదేవిధంగా వైనతేజ కొలట భజన మండలి అమలాపురం వారిచే ఈరోజు ఈ యొక్క భక్తి భావన కలిగిన ఆధ్యాత్మిక కార్యక్రమం. అనగా మనం హిందూ ధర్మము సాంప్రదాయము ముఖ్యముగా పిల్లలకు ఇంగ్లీష్ చదువుల వల్ల మన సంస్కృతిని మరిచిపోతున్న తరుణంలో ఈ పిల్లలకు రాబోయే తరానికి మన సంస్కృతిని కళల్ని అలవాటు చేసి మన సాంప్రదాయాన్ని కూడా సక్రమైనటువంటి దుస్తులు ధరింపజేసి సక్రమైన సంకీర్తనలతో ఈ కార్యక్రమం జరిపించాలని ఈ పిల్లలకు ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు నేర్పించడం జరుగుతుంది. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం దాసాహిత్య ప్రాజెక్టు అనుబంధ సంస్థగా వారు స్వీకరించి అక్కడ బ్రహ్మోత్సవాలు మెట్లోత్సవం అన్ని కార్యక్రమాలను కూడా ఈ కార్యక్రమాలు వీరికి పిలిచి కార్యక్రమాలు చేయించుకుని ఆ స్వామిని దర్శనాన్ని ఇచ్చి వీరికి వారి ప్రసాదాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మారుమూల గ్రామాల్లో కూడా మన సంస్కృతి కళలు ఎక్కడైతే నశించిపోతున్నాయో అన్ని మతస్థులు మన ధర్మాన్ని ఎలా కబళిస్తున్నారో అలా కాకుండా మేమున్నామని చెప్పేసి పిల్లలకి యువతరానికి కూడా రాబోయే తరానికి కూడా మన హిందూ ధర్మము సాంప్రదాయము సంస్కృతి సంకీర్తనలు అలవాటు చేయాలని ఈ యొక్క భజన మండలి మేము తయారు చేయడం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు అనుబంధ సంస్థలు విశేషాధికారి పడగల ఆనంద తీర్థాచార్యుల యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కూడా జరపబడుతున్నాయి. ఓం నమో వెంకటేశాయ. హరే శ్రీనివాస. నేత్రదానం మహా గొప్పదానమని సదాశయ ఫౌండేషన్ జిల్లా సలహాదారులు దేవి లక్ష్మీ నరసింహయ్య, మహిళా కాంగ్రెస్ టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ గడిమల్ల వరలక్ష్మి అన్నారు. గోదావరి కని రామ్నగర్కు చెందిన అడ్వకేట్ దాసరి ఉపేందర్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా కుటుంబ సభ్యులు ఉపేందర్ నేత్రాలను దానం చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం సదాసేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేతదాత సంస్మరణ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కంకణాల రాజు, నాంపల్లి రాజు, సుంకరి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. జీవించి ఉన్నాడు, అవి తన నేత్రాలు ఇద్దరి అందులోకి చూపునిస్తుంది. సదాశయ ఫౌండేషన్ ద్వారా అడగగానే కుటుంబ సభ్యులు తన భార్య, తన అన్నయ్య అనేటువంటి తన తల్లి, అలాగే తన అక్క అందరూ కూడా నేత్రదానానికి అంగీకరించడం జరిగింది. ఈ భూమి మీద పుట్టినప్పుడు చనిపోయే రోజు మనల మట్టిలో కలిసిపోతాయి మన శరీరం అంతా, అలాగే కాలబెడితే ఆ అగ్గిలో కలిసిపోతుంది. అంటే ఎవరికి ఉపయోగపడని ఈ శరీరాన్ని ఒక ఇద్దరికి ఉపయోగపడే అంటే ఈ భూప్రపంచం మీద వందల కోట్ల ఆస్తులున్న వ్యక్తులు కానీ
ఎవరు కానీ ఇంత పెద్ద చేసే అవకాశం ఎవరికి రాదు. ఉపేందర్కు రావడం ఆయన జన్మ ధన్యమైనట్టే. 41 సంవత్సరాలకే పరలోకాలను వెళ్ళినప్పటికీ మన మధ్య జీవించి ఉన్నందుకు వారికి మరొక్కసారి జోహార్లు అర్పిస్తూ, ఇప్పుడు తన కొలీగ్ అయినటువంటి అడ్వకేట్ గారు, సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి గదమల వరలక్ష్మి గారు, ఆమె టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ కూడా, ఆమె చేతులుగా అభినందన పత్రం ఇస్తున్నాం. ఇప్పుడు వారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. తోటి న్యాయవాదైనటువంటి ఉపేంద్ర సార్ గారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరము. అతని ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. కోనసీమ జిల్లా అమలాపురం వేదఘోషతో దద్దరిల్లింది. వామన జయంతిని పురస్కరించుకుని 62వ వేద సన్మాన సభ ఘనంగా జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి సుమారు 200 మంది ఘనపాటీలు, క్రమపాటీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శృంగేరి అస్థాన విద్వాంసులు బ్రహ్మశ్రీ విశ్వనాథ్ గోపాలకృష్ణ, తిరుపతి వేద విద్యాలయం దవ్వూరి ఫణి యజ్ఞేశ్వర ఘనపాటి, తిరుమల తిరుపతి దేవస్థానం సూపర్వైజర్లు మరియు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రజా
సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మంచిర్యాల పట్టణం అశోక్ రోడ్ అండాలమ్మ కాలనీ రాజీవ్ నగర్ మరియు ఎన్టీఆర్ నగర్లో చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి పాల్గొనడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు చూసి ప్రజలు బీజేపీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా తీసుకుంటున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో మంచిర్యాల జిల్లాలో అత్యధిక సభ్యత్వాల కోసం ప్రతి ఇంటికి వెళ్లి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తం జాజు, పెద్దపల్లి పురుషోత్తం ఎనగందుల కృష్ణమూర్తి, జోగుల శ్రీదేవి, అమీర్ శెట్టి రాజు, పచ్చ వెంకటేశ్వర్లు, తరుణ్ సింగ్ మరియు తదితరులు పాల్గొన్నారు. మోడీ గారి నాయకత్వం, రఘునాథ్ అన్న గారి నాయకత్వం, రఘునాథ్ అన్న గారి నాయకత్వం, రఘునాథ్ అన్న భారతీయ జనతా పార్టీ సభ్యత కార్యక్రమం 16, 17, 18 మంచిర్యాల మున్సిపాలిటీ వార్డులో జరుగుతుంది. మంచిర్యాలలో ఈ వాడాలో అతి ఉత్సాహంగా ప్రజలు స్వయంగా వచ్చి మాకు మెంబర్షిప్ భారతీయ జనతా పార్టీది కావాలని వాళ్ళు స్వయంగా వచ్చి వాళ్ళు మెంబర్షిప్ తీసుకుంటారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద విశ్వాసం పెట్టి వాళ్ళు చేసిన పని, 10 సంవత్సరాల పని చూసి కొన్ని విషయాలు తప్పు జరిగిందని వాలుసుగా భావిస్తాను. రాబోయే సమయంలో అసలు తప్పులు జరగకుండా మేమ్సుగా భారతీయ జనతా పార్టీతో కలిసి మేము మంచిర్యాల కాన్స్టిట్యూషన్ని అభివృద్ధి చేస్తామని ఆ ఉద్దేశంతో వాళ్ళు స్వయంగా వచ్చి ఇక్కడ ఉన్న ప్రజల సమస్య ఆ విషయంలో సుగా వాళ్ళు మాట్లాడతారు. ఆ విషయాన్ని ఈ ప్రజల సమస్య, ఈ టౌన్ సమస్య, ఈ 2 టౌన్లో అయితే అతి ఘోరంగా సమస్య ఉన్నది. ఈ సమస్య మీద ఒకటే రఘునాథ్ గారు ఒకళ్ళు కొట్లాడతారు. వాళ్ళతో సుగా మనం ప్రజలందరూ కలిసి ఈ 2 టౌన్ పరిస్థితి ఎట్లా ఉన్నది ఒకసారి మీరు అందరు కలిసి మన వాడాలో అందరు కలిసి రఘునాథ్తోని కలిసి రఘునాథ్ చెప్పిన ప్రకారం మన మున్సిపాలిటీ మీద ధర్నా కానీ లేకుంటే రైల్వే స్టేషన్ కాడ ధర్నా కానీ ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు అందరు అతి పెద్ద సంఖ్యలో వచ్చి రఘునాథ్ని కొంచెం బలం ఇస్తే మనకు టౌన్ మంచి అవుతుంది. నా ఉద్దేశంతో ఈ భారతీయ జనతా పార్టీ మీరు సుగా అందరు కలిసి ఈ మిస్ కాల్ ఇచ్చి అందరు మెంబర్షిప్ తీసుకోవాలని మీ అందరితో కోరుతున్నాను. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గత 10 రోజుల నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమము మంచిర్యాల జిల్లాలో పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది. మన మంచిర్యాల పట్టణంలో కూడా ఈరోజు అనేక వార్డులలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. దీనికి ఇక్కడ ఈ వార్డులో ఉన్న ప్రజలు, ముఖ్యంగా మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున బీజేపీ సభ్యత్వం తీసుకోవడానికి వస్తున్నారు. ఈరోజు వికసిత్ భారత్ కావాలని అంటే దేశం యొక్క అభివృద్ధి కొరకు మన ధర్మాన్ని కాపాడాలని, రాబోయే రోజులలో భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా, 1 దేశంగా తయారు చేయాలని, మన తెలంగాణలో కూడా కాషాయ జెండా ఎగరవేసి మన తెలంగాణలో కూడా రామరాజ్యం స్థాపించాలంటే భారతీయ జనతా పార్టీకి అందరూ కూడా మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. జాతీయ భావం కొరకు పనిచేసే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రజలందరినీ కూడా నేను కోరేది ఒకటే, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ యొక్క సభ్యత్వం తీసుకోండి. మనం అందరం కలిసి రాబోయే రోజుల్లో, రాబోయే సంవత్సరాలలో మన భారతదేశం యొక్క అభివృద్ధికి అందరం కలిసి కృషి చేద్దాము. మీరందరూ కూడా 8800002024 8800002024 ఈ నంబర్కి మిస్డ్ కాల్ ఇచ్చి బీజేపీలో చేరాల్సిందిగా అందరినీ కోరుతూ ఈ ఇక్కడ అశోక్ రోడ్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా బీజేపీ ఇక్కడ ఈ వార్డు యొక్క ఇన్ఛార్జ్ తరుణ్ సింగ్ గారికి, వారి టీం కార్యకర్తలకు, బూత్ అధ్యక్షులకు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. కర్నూలులోని రాంబొట్ల దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహానికి పూజలు నిర్వహించి నిమజ్జనానికి సాగనంపిన రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రివర్యులు టీజీ భరత్, కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి,
పాణ్యం శాసనసభ్యులు గౌరవ చరిత, అదోని ఎమ్మెల్యే పార్థసారథి, కొడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, నగర మేయర్ బివై రామయ్య, జాయింట్ కలెక్టర్ బివై నవ్య, జిల్లా ఎస్పి బిందు మాధవ్, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.